సాధించాలనుకుంటున్నారా? ఈ సొసైటీలో ఒక గుర్తింపు రావాలనుకుంటున్నారా? మీరు అనుకున్నది సాధించే కెపాసిటీ మీలో ఉంది. సుసంపన్నమైన దేశంలో జన్మించకపోయినా, ధనవంతుల కుటుంబాల్లో జన్మించకపోయినా మనం జీవితంలో ఏదైనా సాధించడానికి స్కోప్ ఉంది. ఒక ధనిక కుటుంబంలో పుట్టకపోవచ్చు, ఐటీ పర్సనాలిటీ ఉండకపోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు, ఇవేవి కూడా మన చేతిలో లేవు. కానీ మీ జీవితాన్ని మీకు అనుకూలంగా మీరు ఎలా కావాలి అంటే అలా మౌల్డ్ చేసుకునే అవకాశం మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? జీవితంలో ధైర్యవంతుడిగా జీవించాలనుకుంటున్నావా లేదా పిరికివాడిగా నిలిచిపోవాలనుకుంటున్నావా? ఆనందంగా సంతోషంగా జీవించాలనుకుంటున్నావా? మునిగిపోతూ విషాదంతో నీ జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నావా? నీ లక్ష్యాన్ని సాధించుకోవాలనుకుంటున్నావా లేదా నిరాశ నిస్పృహలతో నీ జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నావా లేదా చేజార్చుకోవాలనుకుంటున్నావా? చూస్ ఆర్ లూస్. చూస్ ఆర్ లూస్ అంటే ఏదేమైనా నీ చేతిలోనే ఉంది, అది నువ్వే సాధించగలవు. చూజ్ చేసుకున్నావా నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అనేది, లేదా నీ జీవితాన్ని చేజార్చుకోవాలనుకుంటున్నావా? మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోలేకపోతున్నాము అంటే ఆ లక్ష్యానికి తగినంత ప్రయత్నం మనం చేయట్లేదు అనేది అర్థం. సక్సెస్ ఫార్ములా ఒకటే, నీలో ఎంత క్యాపబిలిటీ అయిన ఉండొచ్చు, నువ్వేదైనా సాధించగలిగే కెపాసిటీ నీలో ఉండొచ్చు, కానీ నీలో ఉన్న శక్తియుక్తులు నువ్వు యూటిలైజ్ చేసుకోకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ యాక్ట్ చేయాలో అక్కడే చేయాలి. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నిన్ను పుట్టించిన దేవుడు నీకు మేధస్సునిచ్చాడు, నువ్వు అనుకున్న లక్ష్యం నువ్వు సాధించడం కోసం శక్తినిచ్చాడు. ఒక్కసారి నువ్వు సక్సెస్ అయ్యావు అంటే నీ పేరు ఎక్కడ నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నీలో ఉన్న శక్తియుక్తుల్ని ఉపయోగించుకొని నువ్వు సక్సెస్ అవ్వాలా లేదా నిరాశ నిస్పృహతో నీ జీవితాన్ని గడిపేయాలన్నది నీ చేతుల్లోనే ఉంది. నీ ఫోకస్ ఎలా ఉండాలి, నీ బాధ్యత ఏంటి? నీ తల్లిదండ్రులు నీకు అండగా నిలబడతారు, కానీ మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపించరు. ఇది మీ జీవితం. మీరు ఎంత దూరం వెళ్ళాలన్నా మీరు ఒంటరిగానే వెళ్ళాలి. చూసారు?